ఎవరన్నా బండ్ల మీద పోయేటప్పుడు నెత్తికి హెల్మెట్ పెట్టుకుంటారు పెద్ద పెద్ద కంపెనీలల్లో ఇంజనీర్లు వర్కర్లు మీరికెళ్ళి రాళ్ళు రప్పలు పడి దెబ్బలు దాకకుండా హెల్మెట్లు పెట్టుకుంటారు కానీ ఇళ్ళల్లోనో ఇంటి పెరట్లను తిరిగేటప్పుడు ఎవరన్నా హెల్మెట్ పెట్టుకుంటారు వాళ్ళ చెప్పుండ్రి పెట్టుకోరు కదా కానగో ఇక నల్గొండ జిల్లా నకరేకల్లో ఉండే ఒక ఇంటోళ్ళు ఇంటెనుక పెరట్లకు పోయినప్పుడు అలా నెత్తికి హెల్మెట్ ఎందుకో ఏమో మరి చూసొద్దాను అడుగు రి సూచిర్రా అనుల్లా ఇంటి పేరు అట్లా నెత్తికి హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్న గీ అక్కను బండి నేర్చుకుంటందుకు ప్రాక్టీస్ అవుతుందను లేకపోతే మీదికెళ్ళి అట్టెలో రాళ్ళో ముక్కలో వాడి నెత్తికి దెబ్బ తాక్తదన్న భయంతోనో గాది ఉమారానక్క నెత్తికి హెల్మెట్ పెట్టుకొని తిరిగేది ఇగో ఈ పిట్టల భయానికట హెల్మెట్ పెట్టుకొని నడుస్తుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి నవ్వుతున్నారు కానీ చిన్న పిచ్చుక పిల్ల కోసం మేము అలా చేయవలసి వస్తుంది అవునులా గీ పిట్టల భయానికే ఇట్లా పెట్టుకొని తిరుగుతుందట హెల్మెట్ ను అంతే కదా ఉమారానక్క జర మా ఊళ్ళకు ముచ్చట సమదైతట్టు చెప్పకరాయిగా మా అరటి పెరట్ల పక్షి గూడు పెట్టింది దాంట్లో ఆ పిచ్చుక కోసం మమ్మల్ని డైలీ చాలా ఇబ్బంది పెడుతుంది రోజు మేము హెల్మెట్ పెట్టుకొని ఇంట్లో తిరగవలసి వస్తుంది అక్కడికెళ్ళగానే మా మీదకి వస్తుంది అది మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది ఆ పిచ్చుక పిల్ల కోసం హెల్మెట్ పెట్టుకొని తిరగవలసి వస్తుంది మేము పుణ్యానికి పోతే పాపం తగినట్టే ఉంది కదా ముచ్చట అరటి షర్ట్ల పెట్టుకున్న పిట్ట గూడు వాన కొరిగినట్టయిందట అయ్యో పాపం కదా గూడు గూల్పై కింద పడుతుందేమో అసలే ఈ నడుమ పిల్లలు చేసినాయి కదా పిట్టలు అని జరంత సరజయబోయిందట కథం నా పిల్లలను ఏం చేస్తారో వీళ్ళని అదివర సంధి పెరట్లకు రాగానే ముఖం మీద వడుస్తున్నాయట పిట్టలు తల్లి పిట్ట తండ్రి పిట్ట రెండు అదే పని పెట్టినాయట ఆయంత కండ్లల్లా ఒడవగల్లా అని భయంతోనే ఇట్లా హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నట్టు వామ్మో ఈ పిట్టలు చల్లకుండా ఈ సంతరం అంటే ఇల్లంత నాదే అన్నట్టే వేస్తున్నాయి కదా పోని తీ అక్క ఆ పిట్ట పిల్లలకు రెక్కలు రాగానే వాటంత లవ్వే ఎట పోతాయి కావచ్చు తీ పోకుంటే మీరే ఎలా కొట్టుర్రి ఎట్లా పెట్టి లేకుంటే మంది జాగని కబ్జా పెట్టినట్టు మీ పెరట్ని కబ్జా పెడతట్టే ఉన్నాయి ఆ పిట్టలు మరి ఆ